హాయ్ ఫ్రెండ్స్ నా పేరు భరద్వాజ్ సాయి మీరు చూస్తున్నారు లాజికల్ బ్రెయిన్ ఛానల్ సో ఫ్రెండ్స్ నా ఛానల్ నుండి వీడియోస్ చూడడానికి ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ జనరల్గా మనం వాట్సాప్లో ఒకళ్ళకి సెండ్ చేయబోయే మెసేజ్ని కనుక ఇంకొకరికి సెండ్ చేసినట్లయితే సో డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఆప్షన్ అయితే మనం యూజ్ చేస్తుంటాం కదా బట్ ఈ డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఆప్షన్ అనేది మనకి కొంత టైం లిమిట్ వరకే ఉంటుంది సో వన్ అవర్ ఎయిట్ మినిట్స్ దాటంగానే మనకి ఈ డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఆప్షన్ అయితే వాట్సాప్లో మిస్ అయిపోతుంది కదా కానీ ఈ వీడియో నేను మీకు ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను సో ఈ ట్రిక్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే సో వన్ అవర్ ఎయిట్ మినిట్స్ తర్వాత కూడా మీరు డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఆప్షన్ అయితే యూజ్ చేయొచ్చు ఈవెన్ మీరు టెన్ డేస్ తర్వాత కూడా మీరు సెండ్ చేసిన మెసేజ్ని అయితే సో డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఆప్షన్ యూజ్ చేసి డిలీట్ చేయొచ్చు అనమాట సో ఆ ట్రిక్ ఏంటో తెలియాలంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ని ఎన్మీసేసి స్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే నేను ట్వెల్వ్ ఫిఫ్టీ వన్కి ఒక మెసేజ్ని అయితే సెండ్ చేశాను సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఇప్పుడు టైం వచ్చేసి టెన్ ఫార్టీ ఫోర్ అయిందన్నమాట సో ఇప్పుడు ఈ మెసేజ్ని అయితే డిలీట్ చేయడానికి ట్రై చేద్దాం సో ఇక్కడ డిలీట్ చేస్తుంటే మనకి డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఆప్షన్ అయితే కనిపించట్లేదు ఎందుకంటే నేను మెసేజ్ పెట్టి వన్ అవర్ ఎయిట్ మినిట్స్ అనేది దాటింది అనమాట సో ఇప్పుడు మీకు ఒక ట్రిప్ చూపిస్తాను సో ఈ ట్రిప్ని కనుక మీరు యూజ్ చేసినట్లయితే సో వన్ అవర్ ఎయిట్ మినిట్స్ తర్వాత కూడా మీరు ఈ డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఆప్షన్ అయితే యూజ్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఈ ట్రిప్ని మీరు మీ మొబైల్లో యూస్ చేయడం కోసం సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాల్సి ఉంటుందంటే సో మీ మొబైల్లోని వాట్సాప్ ఉంటుంది కదా సో వాట్సాప్ని లాంగ్ ప్రెస్ చేయండి సో లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మనకి యాప్ ఇన్ఫర్మేషన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా సో దీని మీద ట్యాప్ చేయండి సో దీని మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి ఓపెన్ ఫోర్ స్టాప్ అండ్ అన్ఇన్స్టాల్ అనే ఒక త్రీ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా సో అందులో మీరు ఫోర్ స్టాప్ ఆప్షన్ని ట్యాప్ చేయండి సో ఫోర్ స్టాప్ ఆప్షన్ని ట్యాప్ చేసిన తర్వాత సో మీరు వెంటనే బ్యాక్ వచ్చేసి మీ మొబైల్లోని ఇంటర్నెట్ ఆఫ్ చేయండి సో అది వైఫై కానివ్వండి లేదా మొబైల్ డేటా కానివ్వండి సో మీరు ఏదైతే ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారో సో ఇంటర్నెట్ని అయితే ఆఫ్ చేయండి సో ఆఫ్ చేసిన తర్వాత మీ మొబైల్లోని సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి సో సెట్టింగ్స్ని ఓపెన్ చేసిన తర్వాత అడిషనల్ సెట్టింగ్స్ అని ఓపెన్ చేయండి సో అడిషనల్ సెట్టింగ్స్ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకి డేట్ అండ్ టైమ్ అని కనిపిస్తుంది కదా సో దీని మీద ట్యాప్ చేయండి సో దీని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్క్రీన్ మీద యూజ్ నెట్వర్క్ ప్రొవైడెడ్ టైమ్ అని కనిపిస్తుంది కదా సో ఈ ఆప్షన్ని ఆఫ్ చేయండి సో ప్రతి మొబైల్లో ఈ ఆప్షన్ అనేది కనిపించదు కొన్ని మొబైల్స్లో సో ఆటోమేటిక్ డేట్ అండ్ టైం లేదా ఆటోమేటిక్ టైం చూడడం కనిపిస్తుంది సో మీ మొబైల్లో కనుక యూజ్ నెట్వర్క్ ప్రొవైడెడ్ టైం ఉంటే సో ఆప్షన్ని ఆఫ్ చేయండి లేదా ఆటోమేటిక్ డేట్ అండ్ టైం ఉంటే కనుక సో ఆ ఆప్షన్ అయితే ఆఫ్ చేయండి ఆఫ్ చేసిన తర్వాత మీకు సెట్ టైం అని కనిపిస్తుంది కదా కింద సో ఇక్కడ మీరు టైం ఎలా సెట్ చేయాలి అంటే సో మీరు పెట్టిన సో మెసేజ్ ఉంటుంది కదా సో మీరు ఏ టైంకి అయితే మెసేజ్ని సెండ్ చేశారు సో అక్కడి నుంచి వన్ అవర్ ఎయిట్ ఎయిట్ మినిట్స్ లోపల ఉండేటట్టు సెట్ చేయండి సో నేను ట్వెల్వ్ ఫిఫ్టీ వన్కి మెసేజ్ని సెండ్ చేశాను కాబట్టి సో నేను ట్వెల్వ్ ఫిఫ్టీ వన్ నుంచి సో వన్ అవర్ ఎయిట్ మినిట్స్ ఓపెన్ అయ్యేటట్టు మీరు టైంని అయితే సెట్ చేసుకోవాలన్నమాట సో మీరు టైంని సెట్ చేసిన తర్వాత వాట్సాప్ని ఓపెన్ చేసి మీరు సెండ్ చేసిన మెసేజ్ని డిలీట్ మీద ట్యాప్ చేయండి సో నేను డిలీట్ మీద ట్యాప్ చేయగానే నాకు డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది సో ఇందాక మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఆప్షన్ అయితే మిస్ అయింది బట్ ఈ ట్రిప్ని యూస్ చేయగానే మనకి డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఆప్షన్ అయితే వచ్చిందన్నమాట సో ఫ్రెండ్స్ మీరు కనుక ఒక టెన్ డేస్ బ్యాక్ మెసేజ్ని కానీ లేదా ఒక వన్ మంత్ బ్యాక్ మెసేజ్ని కానీ సో మళ్ళీ డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఆప్షన్ యూజ్ చేసి డిలీట్ చేయాలనుకుంటే సో మీరు టైంతో పాటు డేట్ని కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఒకసారి ట్రిప్ని యూజ్ చేసిన తర్వాత సో మీరు టైం అనేది ప్రజెంట్కి సెట్ చేసుకోవచ్చు అండ్ ఇంటర్నెట్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ సింపుల్ ట్రిక్ని యూజ్ చేసి సో వన్ అవర్ ఎయిట్ మినిట్స్ తర్వాత కూడా మీరు డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఆప్షన్ అయితే యూస్ చేయొచ్చు సో ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను సో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీరు చేసే ప్రతి షేర్ కూడా నా వీడియోస్ అనేవి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లాచ్ కల్పించండి